హలో ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్. మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మా ఏంటంటే ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి, అంటే ఇంటర్ ఎగ్జామ్స్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా, సో దానికి సంబంధించి రిజల్ట్స్ అయితే ఎప్పుడు వస్తాయి, సో ఈ మంత్లో వస్తాయా, సో ఎప్పుడు వస్తాయి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అండ్ అంతేకాకుండా రోజు నేనైతే ఈ వీడియోస్ అయితే చేయట్లేదు, సో ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో దాని మీద చేస్తున్నా, సో కాబట్టి అర్థం చేసుకోగలరు. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి అయితే మనకి లాస్ట్ మంత్ 21st అయితే కంప్లీట్ అయ్యాయి. అప్లికేషన్ కూడా మనకి ఎగ్జామ్స్ ఎప్పుడైతే అవుతున్నాయో, సో అప్పటి నుంచి మనకైతే స్టార్ట్ చేసేసారు. అంటే ఫిజిక్స్ ఎగ్జామ్ ముందు నుంచే మనకి పేపర్ కలెక్షన్ అనేది అయితే స్టార్ట్ చేసేసారనమాట. అయితే ఇంకా ఎందుకు రిజల్ట్స్ రాలేదని చెప్పేసి సో చాలామంది అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి 1 మంత్ తర్వాత మనకైతే రిజల్ట్స్ అంటే రిలీజ్ చేస్తారు. అంటే 1 మంత్ అయితే కాదు కానీ, సో ఒక 2 to 3 weeks తర్వాత మనకైతే రిజల్ట్స్ అయితే ఇస్తారు. సో కాబట్టి అలా చూసుకున్నా మనకి అక్టోబర్ 15 లోపు అయితే ఖచ్చితంగా అయితే రిలీజ్ చేయొచ్చు. అది కూడా చెప్పలేం, సో అది కూడా చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మేబీ రిలీజ్ అయినా చేయొచ్చు, లేదంటే లేదనమాట. సో అది ఒక జస్ట్ ఒక మనమైతే అనుకున్న డేట్ అనమాట. ఈ మంత్లో రిలీజ్ చేస్తారంటే ఖచ్చితంగా 100% మనకి ఈ మంత్లో రిలీజ్ చేస్తారు. సో ఒకవేళ మనకి దసరా హాలిడేస్ ఇలాంటివి ఏమైనా వచ్చి మనకి ఏంటంటే కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే, సో మేబీ ఎక్స్టెండ్ చేయొచ్చు తప్ప, సో అది కూడా చాలా తక్కువ ఛాన్సెస్. బట్ మనకి ఏంటంటే మాక్సిమం ఈ మంత్లోనే రిజల్ట్స్ అయితే వస్తాయి. మార్క్స్ అనేవి అయితే సర్టిఫికేట్స్లో వేస్తారా వెయ్యరా, సో అసలు మార్క్స్ అనేవి అయితే ఎందుకు అన్నది అయితే ఇంకా వాళ్ళైతే ఏం చెప్పలేదు. సో మనకి ఇంటర్కి సంబంధించి అప్డేట్స్ అయితే అస్సలు అయితే ఏం రావట్లేదు. మీరు చూస్తున్నారు, సో నియర్లీ వీడియోస్ పెట్టి 4 days అయితే అయింది, కాబట్టి చూద్దాం. సో మాక్సిమం ఏంటంటే రిజల్ట్స్ అనేవి అయితే అక్టోబర్ 15 లోపు అయితే రావచ్చు, లేదంటే సో మేబీ ఒకవేళ ఇంకా టైం ఎక్స్టెండ్ చేసి ఉంటే సో మేబీ మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు ఎప్పుడైనా సరే సో వాళ్ళ రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేసి చెప్పచ్చు అనమాట. అప్లికేషన్ టఫ్గా చేస్తారు, సింపుల్గా చేస్తారు, అంటే మాక్సిమం సింపుల్గానే చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో ఎందుకంటే ఇది వచ్చేసి బెటర్మెంట్ ఎగ్జామ్స్ కాబట్టి, సో మాక్సిమం అనేది సింపుల్గానే సో పేపర్ క్వశ్చన్ అనేది అయితే ఉంటుంది. సో కాబట్టి అది. సో నెక్స్ట్ టైం నేనైతే వీఎస్ కోసం అయితే ఏం కాదు, సో నాకు వీఎస్ వచ్చిన ఒకటి రాకపోయినా ఒకటి, సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేసి, సో ఇంకా మనకి పేపర్ కరెక్షన్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తు చేయడానికి చేసే వీడియో. కాబట్టి అర్థం చేసుకోండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి. సో ఇంటర్కి సంబంధించి అప్డేట్స్ అనేవి అయితే చాలా తక్కువ వస్తాయి, సో ఇప్పటి నుంచి కూడా. అండ్ నెక్స్ట్ ఇంటర్ వాళ్ళకి దసరా హాలిడేస్ కూడా మనకి మాక్సిమం ఏంటంటే ఒక 1 week అయితే ఇవ్వచ్చు అంటున్నారు. సో చూద్దాం అది కూడా. సో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బై ఫ్రెండ్స్.